Praja Sankalpa Yatralo Bhaganga Deputy CM Narayana Swamiki Prajalu Nirajanalu Palikaru. Ee Padayatra SIlu Police Sibbandi Patishtamaina Paryavekshanato Chittoru Jilla Gangadhara Nelluru Karveti Nagaram Bangaram Gudi Vadda Nundi Padayatranu Deputy CM Narayana Swami Prarambhincharu. Bangaram Gudilo Upa Mukhyamantri Dampatula Sametanga Pujalo Palgoni Tirtha Prasadalu Swekarincharu. Anantaram Padayatralo Sthanikulu Haratulato Deputy CM ku Swagatam Palikaru. Upa Mukhyamantri Narayana Swami Matladutu Prati Pedavariki Padakala Dwara Labdhi Chekurutundani Finchanlu Kuda Chertunayani ఎవరు అర్జీలు చేత పట్టుకొని ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా వాలంటీరీ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారని అన్నారు. మీకందరికీ కూడా తెలుసు జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి గ్రామానికి వెళ్ళాడు ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ విధంగా మాట్లాడింది కులాలని కులాలపైన రచ్చుకుంటారు ఎస్సీని ఎస్సీలపైన రచ్చుకుంటారు రెడ్డిని రెడ్డిపైన అసెంబ్లీ రచ్చుకుంటారు బీసీని బీసీలపైన రచ్చుకుంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్షతాపంతో వాళ్ళు మార్పు వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం నుంచి 21 మంది వస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎలక్షన్ లో వాళ్ళకి స్పీక్ ఇచ్చి తెలిపిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమం కూడా చేశారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడి కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే ఆయన ఏమన్నాడంటే ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవాలి మహిళల యొక్క ఆవేదనను తెలుసుకోవాలి రైతుల యొక్క ఆవేదనను తెలుసుకోవాలి నిరుద్యోగ సమస్య ఆవేదనను తెలుసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తిలో ఏ విధంగా బాధ్యత చూడాలని ప్రజా సంస్కృత యాత్ర చేసి ప్రతి ఒక్కరు మనల్ని పొందేదే కాకుండా మీకందరూ తెలుసు బీసీలని 56 కార్పొరేషన్ పెట్టి బీసీలు చైర్మన్ చేయటం బీసీలు మహిళలకైతే 50% నామినేషన్ పదవులు కానీ రేపు కాంట్రాక్ట్ ఇచ్చే పదవులు కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళలకి ఒక మహిళ పంచపాతిగా పనిచేస్తున్నాడు ఒక రైతులకు పంచపాతిగా పనిచేస్తున్నాడు ఒక విద్యార్థులకు పంచపాతిగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్క కార్మికుడికి ఆటో వాళ్ళకి పెన్షన్ పూజారికి పెన్షన్ అదేవిధంగా డబ్బు కళాకారులకు పెన్షన్ అదేవిధంగా రచకులకు పెన్షన్ అదే కాకుండా ఈ దేశంలో ఆకలి ఉండకూడదు కరోనా వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు మంచి బియ్యం నాణ్యతమైన బియ్యాన్ని నెలకు 2 పర్యాలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది నిజమా అబద్ధమా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం వైఫల్యమైందంట ఈ ప్రభుత్వం పనిచేయటం లేదంట ఈ ప్రభుత్వంలో ప్రజలు బాగా హ్యాపీగా లేరంట ఈసారి సత్తాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపై చేసే అత్యాచారానికి 25 రోజుల్లోనే వాళ్ళకి చిచ్చించే కార్యక్రమం తీసుకొని వచ్చాడు అది రాష్ట్రపతి అయిపోయింది అయినా ఈరోజు మహిళలకు కూడా సంతోషంగా సుఖ సంతోషం ఉన్నారు ఇది ప్రజల యాత్ర కాదమ్మా దీనికి కులం లేదు దీనికి మతం లేదు దీనికి పార్టీ లేదు అసలు మంత్రుల దగ్గరికి కూడా మీరు అర్జీలు తీసుకొని పోయే పని ఏం లేదు ఎమ్మెల్యేల దగ్గర తీసుకుని పోయే పని లేదు మీ ఓట్లు మొత్తం ప్రాధాన్య ఓట్లు మొత్తం ఓటర్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన వెళ్ళిపోయినారు నిజమాబద్దమ్మా ఓటర్లు ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి ఆకర్షించాడు ఆయన పథకాలు ఆయన నవరత్నాలు మీరు పూర్తిగా సపోర్ట్ చేశారు ఆయన పక్క వెళ్ళిపోయినారు మేము లీడర్గా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు ప్రాజెక్టులు తెప్పించేదా రోడ్లు వేపిద్దామా ఇటువంటి కార్యక్రమం తప్ప మాకు మీ దగ్గర అర్థం తీసుకొని
మీకు మీ యొక్క సమస్యలు తీర్చే ప్రశ్నలు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు, పేదల పెళ్లిటి పేదల కోసం పుట్టినాడు, దరిద్రుల్ని ఆర్థికంగా ఇబ్బంది లేకోకుండా చేయాలని, ప్రతి పేదవాడు కూడా విద్యావంతం కావాలని, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బాగుపడాలని, ప్రతి వ్యవస్థ కూడా ముందుకు పోవాలని, కులము మతము పార్టీ లేకుండా రాజకీయాల్లో కూడా ఉప ముఖ్యమంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాపులు కూడా ఇచ్చిన చర్చ కూడా ఆయనే, బీసీలకి 56 కార్పొరేషన్కి చైర్మన్ ఇచ్చి 640 మంది డైరెక్టర్లు చేసిన ఘనత కూడా ఆయనకే ఇచ్చింది. మీరందరూ ప్రజా ప్రభుత్వం, ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా ప్రభుత్వంగా ఇది మన ప్రభుత్వం, భగవంతుడు ప్రజలు నన్ను దీవించారు, భగవంతుడు ఆశీర్వదించాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు, ఎవరు కూడా బాధపడకూడదు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందు పోవాలి, విద్యావంతులు కావాలి, అందుకే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాను అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టింది మంచిదా తప్ప మంచిదా చెడదమ్మా? దానికి కూడా చంద్రబాబు అది చెడ్డదంటారు. చంద్రబాబు మహానుభావుడు ఎంత పుట్టినాడో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని కులాలు మతాలు పార్టీ లేకుండా ఆయన చేస్తుంటే, ఒక మనిషి క్యాన్సర్ వస్తే ఆ మనిషి ఎంత దెబ్బతిని సరిపోతాడో, ఆ కోపకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక క్యాన్సర్గా తీసుకొని మొత్తం ఆయన పక్క వెళ్ళిపోతున్నారు. నా ప్రభుత్వం ఏమైపోతుందో, రేపు నాకు ఓటు వేస్తారో లేదో, నేను బాగా గట్టివాడిని, ఎన్టీ రామారావు అటువంటి వాడిని ఆయన గెలిపించిన వాళ్ళని కొనుక్కున్నాను, రామారావుని తోసేసినాను, మద్యపాన నిషేధాన్ని పూర్తి చేస్తే దాన్ని అమలు చేయకుండా ఊరు ఊరు సారా ఏర్పాటు చేసినాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆకర్షించుకున్నాడు, మద్యపానాన్ని దశల వారిగా నెరవేరుస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితి ఏమనేది, మనిషికి ఏ విధంగా క్యాన్సర్ వచ్చి మనిషి పతనమైపోతాడో, పేదవాడికి అభివృద్ధి చేసే కార్యక్రమంలో అతను ఒక క్యాన్సర్గా తయారైనాడు.